हाई फ्रेंड्स, वेलकम टू बॉन्ड ट्यूटोरियल। सो गत क्लास जीके तरह ओवराल सिलेबस डेमो इव जी। सो योजे पीओ बेट पार्ट वन मन को प्रोहिबिटेड आर्टिकल्स क्लास चेप्पडानिकि मी मुंदुकु वच्चामंडि। सो मेम चेसे वीडियोस गानी रावालनुकुंटे मा चानल वच्चेसि सब्सक्राइब चेयंडि, ओकेला मीकु नच्चिनट्लयिते मी फ्रेंड्स कूडा शेर चेयंडि। सरे इप्पुडु टापिक लोकि वेल्ते मनमु जीडीएस टू एमटीएस मन डिपार्टमेंटल टेस्ट उन्न पीओ गाइड पार्ट वन वॉल्यूम 5 मरियु बेसिक अर्थमेटिक जीके अनेदि उंटुंदि। अंदुलो भागंगा मनकु पीओ गाइड पार्ट वन लोन ऑर्गनाइजेशन टाइप्स ऑफ पोस्ट ऑफिसेस बिजनेस अवर्स अट्ला आ लेसन्स लोगा प्रोहिबिटेड आर्टिकल्स अनि ओक टापिक उंदि। सो आ टापिक नि जस्ट मनं डिस्कस चेस्तुन्नामंडि। सो प्रोहिबिटेड आर्टिकल्स, असलु प्रोहिबिटेड अंटे ఏంది? ప్రొహిబిషన్, ప్రొహిబిటెడ్ అంటేనే నిషేధించబడినది అని అంటే ఏ ఆర్టికల్స్ నిషేధానికి గురి అవుతాయి, ఏ సందర్భంలో గురి అవుతాయి అనేది వచ్చేసి మనం ఈ చాప్టర్ లోన డిస్కస్ చేస్తామండి। సో మనం పీఓ గైడ్ పార్ట్ 1 లో చేస్తే మనకు మొత్తం 4 సెక్షన్లు ఉన్నాయండి, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4। సో దీనికంటే ముందు ఆఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అనే ఉంటుంది, అది వచ్చేసి సెక్షన్ 3, ఇది వచ్చేసి సెక్షన్ 4। సో ప్రొహిబిటెడ్ ఆర్టికల్ వచ్చేసి మనకు సెక్షన్ 4 లో ఉంటుందండి। ఈ సెక్షన్ 4 లో వచ్చేసి మనకు 209 నుంచి 214 క్లాస్ వరకు ఉంటుందండి, అంటే మొత్తం 6 క్లాజులు ఉంటాయి। మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ లో మాక్సిమం మనకు క్లాజులు అడగడు, ఆ ఇన్ఫర్మేషన్ అడుగుతాడు। సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మరియు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఓరియెంటెడ్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవాలి కాబట్టి। సో మొత్తం 209 నుంచి 214 వరకు క్లాజులు అనేది ఉంటుందండి। సో వచ్చేస్తే జనరల్ డిస్కషన్, అసలు క్లాజులు ఏముంటాయి అనేది తెలుసుకుందాం, ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందనేది తెలిసి। సో దీంట్లో వచ్చేస్తే మనకు 209 క్లాజ్ వచ్చేసి జనరల్ ప్రొహిబిషన్, జనరల్ ప్రొహిబిషన్ అంటే సాధారణ నిషేధము, అంటే ఏ సందర్భంలో ఆర్టికల్స్ సాధారణ నిషేధానికి గురి అవుతాయి ఇది। సో 210 210 వచ్చేసి లోకల్ ప్రొహిబిషన్ అంటే స్థానిక నిషేధము, అంటే దేశంలో కొన్ని ప్రాంతాల్లోన కొన్ని విషయాలకు వచ్చేసి ఆ ఆర్టికల్స్ కి నిషేధించబడినట్టు ఆ విషయాలను వచ్చేసి ఇక్కడ డిస్కస్ చేస్తామండి। తర్వాత 211 కి వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ ఆర్టికల్స్, ట్రీట్మెంట్ ఆఫ్ ఇంజూరియస్ ఆర్టికల్స్ అంటే హార్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇంజూరియస్ ఆర్టికల్స్ అంటే హాని కలిగించే ఆర్టికల్స్ వస్తే ఏ విధంగా ట్రీట్ చేయాలి, అంటే హానికరమైనటువంటి ఆర్టికల్స్ వస్తే మనం ఏం చేయాలి, అది డిపార్ట్మెంటల్ పర్ కావచ్చు, మెయిల్స్కి సంబంధించి కావచ్చు। తర్వాత ట్రీట్మెంట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆర్టికల్స్ అంటే నిషేధానికి గురైనటువంటి ఆర్టికల్స్ వస్తే మనం ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ కానీ లేదా సంబంధ పదాధికారికి ఇంటిమేషన్ చేయాలా, లేదా దానికి సంబంధించి ప్రొసీజర్ ఏమన్నా ఉంటుందా, రిటర్న్ టు సెంటర్ చేయాలా, లేకపోతే ఆర్టీఎస్ చేయాలా, లేదా ఆర్ఎల్ఓకి పంపించాలనేది ఇక్కడ ఉంటుందండి మనకు। నెక్స్ట్ 213 వచ్చేసి మనకు ప్రీ జుడిషియల్ అండి, ద ఆర్టికల్ ప్రీ జుడిషియల్ టు ద మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించి, లా అండ్ ఆర్డర్ రక్షణ వ్యవస్థకు సంబంధించి, అంటే మనకు ఇండియన్ పీనల్ కోడ్ వస్తుంది ఐపీసీ, ఐపీసీలో తర్వాత డిఫెన్స్ చట్టాలు వస్తాయి, ఆ చట్టాలకు సంబంధించి మనకు ఇంకోటి 26వ నిబంధన అని ఒకటి ఉంటుంది, ఆ 26వ నిబంధన ప్రకారము ఆ దాంట్లో ఉన్నటువంటి అంశాలకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ ఏమైనా వస్తే అక్కడ ఏం చేయాలి, ప్రీ జుడిషియల్ టు ద మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ దీనికి సంబంధించి। నెక్స్ట్ 214 క్లాజ్ వచ్చేసి ఆర్టికల్స్ విచ్ హ్యావ్ రిటర్న్ ఆర్ రిప్రెస్డ్ ఆర్ టు ద అటాచ్డ్ ఆఫ్ ది అడ్రస్ సైడ్ అంటే మనం అడ్రస్ సైడ్ ఉంటుంది కానీ ఆ అడ్రస్ సైడ్ లెటర్కి వచ్చేసి అడ్రస్లో ఏమైనా ముద్రించినా కానీ లేదా రాసినా కానీ లేదా ఇంకేమన్నా చేసినా ఆ సైడ్ వచ్చేసి అంటే పెన్ కొట్టడం ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఆ ఆర్టికల్స్ని వచ్చేసి ఏం చేయాలనేది ఇక్కడ ఉంటుందండి, అంటే అడ్రస్ సైడ్ టు ద అడ్రస్ సైడ్, సింపుల్గా చెప్పాలంటే టు ది అడ్రస్ సైడ్। సో ఇది మనకు ఓవరాల్గా క్లాజెస్ అండి, ఇవి నేర్చుకోకుండా మనకి కంటెంట్ నేర్చుకోవాలి, అసలు సాధారణ నిషేధాలు అంటేంది, స్థానిక నిషేధాలు అంటేంది, తర్వాత హానికరించిన ఆర్టికల్స్ వస్తే ఏం చేయాలి, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, లేదా నిషేధించబడినటువంటి ఆర్టికల్స్ వస్తే వాటిని ఏం చేయాలి, తర్వాత ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి లేదా జుడిషియల్కి ప్రీ జుడిషియల్కి సంబంధించినటువంటి సాక్షిని ప్రభావితం చేస్తారు కదా, అటు అంశాలు వచ్చినప్పుడు దాని యొక్క చట్టాలు ఏమున్నాయి, ఆ చట్టాలు ఏం చేయాలనేది। నెక్స్ట్ అడ్రస్ సైడ్ ఏమన్నా రిటర్న్ రాసిన, ప్రింట్ చేసిన లేదా ఇంప్రెస్డ్ చేసిన అటువంటి సమయంలో మనం ఏం చేయాలి, ఆర్టికల్స్ విచ్ హ్యావ్ ఎనీథింగ్ రిటర్న్ ఇన్ ద ప్రింటెడ్ ఆర్ ఇంప్రెస్డ్ ఆన్ టు ద అడ్రస్ సైడ్ ఇదండి। సో మనం కంటెంట్లోకి వెళ్తే ఇవి మనకు జనరల్గా ఉండేటువంటి క్లాజెస్, ఆర్ క్లాజెస్ సెక్షన్ 4కి సంబంధించి। దీనిలో ఒకసారి డైరెక్ట్గా అడగొచ్చు మనకు ప్రొవిటెడ్ ఆర్టికల్ సంబంధించి ఎన్ని క్లాజులు ఉన్నాయని అడగొచ్చు, లేదా ఏ సెక్షన్ అని కూడా అడగచ్చు, సెక్షన్ 4, సెక్షన్ 3 వచ్చేసి ఆఫీషియల్
పోస్టల్ ఆర్టికల్స్. సో దీంట్లో చేస్తే మనకు 209 తీసుకుంటే జనరల్ ప్రొహిబిషన్, సాధారణ నిషేధాలు. సో సాధారణ నిషేధాలు మనకి ఏ సందర్భాల్లో వస్తాయి, ఏ ఆర్టికల్స్ వచ్చినప్పుడు? సో డిస్కస్ చేస్తే ఫస్ట్ పాయింట్ దీంట్లో మనం తీసుకుంటే చట్ట వ్యతిరేకమైనటువంటి ఏదైనా సరే సాధారణ నిషేధాలకు వస్తుంది. అంటే చట్టంలో మెన్షన్ చేసినట్టు. సో ఇలా ఇలా గైడ్ లైన్స్ నిబంధనలు ఉంటాయి. సో చట్టబద్ధం కానివి, చట్టబద్ధం కానివి ఏదైనా సరే అది జనరల్ ప్రొవిజన్ కిందే వస్తుంది, చట్టబద్ధం కానిది. సో సెకండ్ తీసేసుకుంటే మనం ఒక ఏదైనా ఎన్వలప్ కవర్ తీసేసుకున్నా, లేదా బుక్ పోస్ట్ కానీ, లేదా స్పీక్ పోస్ట్ కానీ, లేదా రిజిస్టర్ పోస్ట్ ఏదైనా చేస్తున్నప్పుడు దాని మీద అశ్లీలన చిత్రాలు, అంటే సెక్షువల్కి సంబంధించిన కానీ అశ్లీన చిత్రాలు కానీ, అశ్లీన కథనాలు కానీ, అశ్లీన కథనాలు కావచ్చు, లేదా అసభ్యకరమైనటువంటి వాక్యాలు కానీ దాని మీద, లేదా ఛాయాచిత్రాలు కావచ్చు, అంటే బొమ్మలు కూడా ఉంటాయి, ఆ ఛాయాచిత్రాలు కానీ, ముద్రలు కానీ ఏదున్నా కూడా, అంటే అశ్లీలతకు సంబంధించి, అశ్లీలకు సంబంధించి, లేదా ముద్రలు లేదా బొమ్మలు కథనాలు రాయడం కానీ, ఇది ఏదైనా సరే మనకు ఎన్వలప్ మీద కావచ్చు, లేదా బుక్ పోస్ట్ మీద కావచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ దేని మీద కావచ్చు, అలా ఉంటే అది కూడా నిషేధించబడింది. దాన్ని తీసుకోరు, ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు, ఎట్టి పరిస్థితి తీసుకోవడం అనేది జరగదు. సో ఇంకా ఈ ఏ సందర్భంలో మనకు వస్తుంది, దేశద్రోహానికి సంబంధించి, దేశద్రోహం, దేశద్రోహానికి సంబంధించినటువంటి విషయాల్లోన, లేదా బెదిరింపు ధోరణిలోటువంటి వాక్యాలు కానీ, లేదా అభ్యంతరకర గుర్తులు, కొన్ని సింబల్స్ ఉంటాయండి మన సమాజంలో వాడినటువంటి సింబల్స్ ఉంటాయి, అంటే సాంఘికంగా మన సమాజంలో జనరల్గా అటువంటి అభ్యంతరకర గుర్తులున్నా కానీ, బెదిరింపు ధోరణితో ఉన్నటువంటి వాక్యాలు కానీ, లేదా దేశద్రోహానికి సంబంధించినటువంటి ఏ విషయాలు ఉన్నా కూడా అటువంటి ఆర్టికల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది, అవి కూడా నిషేధించబడినటువే. తర్వాత తీసేసుకుంటే మనకు పేలుడు పదార్థాలు, పేలుడు పదార్థాలు, తర్వాత మంటకు సంబంధించి అంటే ఫ్లేమబుల్ మెటీరియల్స్, లేదా విషపూరితమైనటువంటి పదార్థాలు, లేదా ప్రమాదకరమైనటువంటి పదార్థాలు, ఇవి ఏమున్నా కూడా అవి కూడా నిషేధించబడినటువే. అంటే మనకి ఇస్తాడు ఆప్షన్లో క్వశ్చన్ ఇచ్చేసి, క్రింది వాటిలో నిషేధించబడినది ఏది అంటాడు, పేలుడు పదార్థాల, దేశద్రోహం సంబంధించి, అశ్లీలతకు సంబంధించి, చట్టబద్ధం కానిది, ఏదో ఒకటి ఇచ్చేస్తారు. అవునేది కానిదేది, ఒక్కోసారి అవును అడుగుతాడు, ఒక్కోసారి కానిదేది అని అడగచ్చు, ఒక్కోసారి ఏ సెక్షన్లో ఉందని అడగచ్చు. మ్యాక్సిమం సెక్షన్లు ఏమి అడగలేండి, కంటెంట్ మాత్రం మనకు అడుగుతాడు, కంటెంట్ మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయండి. సో పేలుడు పదార్థాలు ఉన్నా, మంటకు సంబంధించి ఏదన్నా ఉన్నా కూడా, లేకపోతే ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నా, విషపూరితమైన పదార్థాలు ఉన్నా కూడా అవి కూడా నిషేధించబడినవి. దీంట్లో ఒకవేళ మనకి ఒకవేళ ఇన్డెప్త్గా అడగాలనుకుంటే చట్టం అడగచ్చు, ఈ పేలుడు పదార్థాలకు సంబంధించి ప్రొవిడెడ్ ఆర్టికల్స్ ఏ చట్టం ప్రకారం అవి నిషేధించబడినవి. సో ఆ చట్టం ఏదంటే మనకు పేలుడు పదార్థాల చట్టం 1884, ఒక చట్టం ఉంటుంది, పేలుడు పదార్థాల చట్టం వచ్చేసి 1980 రెండవ చట్టం. సో రెండు చట్టాలు చేసేసాడు, అంటే ఈ చట్టాన్ని సవరణ చేసింటారు అంతకపోతే ఏం లేదు. సో రెండు చట్టాలు, ఈ చట్టాల ప్రకారం ఇది చేశారండి, ఇది ఇవి నిషేధించినారండి. సో దీని తర్వాత వచ్చేసి మనకు పదునైన పదార్థాలు ఉంటాయి ఏమన్నా, అంటే కత్తులు, గుండు పిన్నులు కావచ్చు, లేదా విల్లంబులు చిన్న చిన్నగా ఉంటాయి. సో ఏదైనా సరే ద మెటీరియల్స్ విచ్ ఆర్ షార్ప్డ్, ఏవైనా పదునైన మెటీరియల్స్ ఏ ఉన్నా కూడా అవి కూడా నిషేధించబడినవి. అంటే మనకు కత్తులు వస్తాయి, తర్వాత గుండు పిన్నులు వస్తాయి, తర్వాత ఈ చాకులు వస్తాయి మనకి చిన్న చిన్న యాస్ బ్లేడ్స్ వాటివి చిన్న చిన్నవి, తర్వాత ధనసులు అంటే కూడా అవి కూడా చిన్న చిన్న వస్తాయి. సో ఏదైనా సరే మనకు విచార షార్ప్డ్, పదునైనటువంటి ఏ ఉన్నా కూడా నిషేధించబడినటువంటి, దీంట్లో వచ్చేసి మనకు ఏవైనా సరే నిషేధించబడినటువి. తర్వాత లాటరీకి సంబంధించి, నెక్స్ట్ వచ్చేసి లాటరీ, అంటే లాటరీ టికెట్స్ ఉంటాయి, లాటరీకి సంబంధించి ప్రతిపాదనలు ఉంటాయి, లాటరీకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, అంటే అడ్వర్టైజ్మెంట్స్. సో ఇది ఏదైనా సరే నిషేధించబడినటువి. అంటే లాటరీకి సంబంధించినటువంటి టికెట్ ఇప్పుడు జనరల్గా తీసుకుంటే మన దేశంలో ఈ లాటరీకి సంబంధించి ఫేమస్ ఏదంటే కేరళ, కేరళ ఎవరైనా ఎప్పుడైనా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కానీ, లేదా టూర్కి వెళ్ళినప్పుడు కానీ సౌత్ ఇండియాకి కేరళలో అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా రోడ్డు మీదే లాటరీ టికెట్స్ అమ్ముతుంటారు వాళ్ళు, ఎందుకంటే అక్కడ చట్టబద్ధం చేసినారండి, కానీ ఇక్కడ మన సైడ్ చేయలేదు. సో అటువంటి లాటరీ టికెట్స్ కానీ వాటికి ప్రతిపాదనలు రావడం కానీ, లేదా దానికి సంబంధించి అడ్వర్టైజ్ చేయడం కానీ, ఇది ఏదైనా సరే నిషేధించి అడ్వర్టైజ్ చేయడం అంటే ఏం లేదండి, దాని మీద మన పోస్ట్ పంపించేస్తారు వేరే వాళ్ళు, అదే అడ్వర్టైజ్మెంట్. సో ఇంకో వేరే విధంగా అంటే గోడలకు పోస్టర్లు అతికించడం కావచ్చు, లేకపోతే పబ్లిసింగ్ ఏదైనా సరే ఏ విధంగా అయినా సరే అది మొత్తం నిషేధించబడింది. కానీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి, ఈ లాటరీకి సంబంధించి ఆథరైజ్డ్ అంటే ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ ఉంటాయి మనకు, ఇప్పుడు కేరళ ఉంది కానీ పర్మిషన్ తీసుకుంటారు వాళ్ళు, అట్లా ఆథరైజ్డ్ సంస్థ, ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్ అనేది ఈ లాటరీ టికెట్స్ని పంపవచ్చు. బట్ ఏ సందర్భంలో అంటే ఖచ్చితంగా వాళ్ళు లెటర్ పంపేటప్పుడు వాళ్ళకు నోటిఫికేషన్ ఉంటుంది, యాత్ర చేసుకునేటప్పుడు నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్లో నంబర్ ఉంటుందండి, నంబర్ మరియు డేట్.
ఈ రెండు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఆ రెండు మెన్షన్ చేయకపోతే తీసుకోరు. తర్వాత పంపే సెండర్, పంపే వ్యక్తి, ఆ పంపే వ్యక్తి యొక్క పేరు, చిరునామా మొత్తం ఇన్ డీటెయిల్గా రాసి ఉండాలి. ఇన్ డీటెయిల్గా రాసి ఉంటేనే ఈ లాటరీకి సంబంధించి ఆథరైజ్డ్ సంస్థ పంపించేటప్పుడు మన వాళ్ళు తీసుకుంటారు. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి నెంబరు, డేట్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఆ పంపే వ్యక్తి, తర్వాత చిరునామా మొత్తం ఇన్ డీటెయిల్గా ఉంటే మనకు ఈ విషయంలో తీసుకోవడం అనేది జరుగుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బుక్స్ ఉంటాయి, న్యూస్ పేపర్స్ ఉంటాయి, కొన్ని నిషేధించండి. అంటే ఈ న్యూస్ ఛానల్స్లోన న్యూస్ పేపర్స్ కానీ సంబంధించి ఏదైనా సమాజానికి వ్యతిరేకంగా, సమాజానికి హాని కలిగించే విధంగా ఉంటే ఆ న్యూస్ పేపర్స్ని బ్యాన్ చేయడం. ఏదో ఒక బుక్ రాసింటారు ఏదన్నా వైలెన్స్గా, రక్తపాతం మీద కానీ, పిల్లల మీద ప్రభావం చూపే బుక్స్ కానీ ఏమంటే నిషేధిస్తే అటువంటి బుక్స్ కూడా పంపకూడదు, ఎట్టి పరిస్థితుల్లో పంపకూడదు. దాని మీద కూడా యాక్ట్ ఉందండి. బుక్స్ ఉంటాయి ఏదంటే నెక్స్ట్ బుక్స్ మరియు న్యూస్ పేపర్స్ అంటే ఏమైనా బ్యాన్ చేసినటువన్నీ కాదు, బ్యాన్ చేసినవి. దీనికి చట్టం ఏంటంటే బుక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్, సారీ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ 1867. మనం మామూలుగా అడుగుతారు, ఇండెప్త్గా అడగాలంటే ఈ చట్టం పోతుంది. ఏ చట్టం ప్రకారము బుక్స్ మరియు న్యూస్ పేపర్స్ అంటే పుస్తకాలు, న్యూస్ పేపర్స్ని పంపించడం, నిషేధించడం జరిగింది అని అడగవచ్చు. అప్పుడు ఏ చట్టం అండి? ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ అంటే పుస్తకాలు మరియు న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి 1867 చట్టం. ఈ చట్టం, ఈ చట్టం ప్రకారం, ఈ చట్టం ప్రకారం వీటిని నిషేధించినారు. ఇంకా బంగారం ఉంటుంది, బంగారం పంపించవచ్చు కానీ అది అప్ టు లిమిట్ 1,00,000 వరకు మాత్రమే. 1,00,000 దాటితే దాన్ని పంపించకూడదు, అది కూడా నిషేధించిందే. ఇంకా అడ్రస్ ఏంటి ఉంటుంది, మనకు 2 అడ్రస్ రాస్తాం కానీ ఆ 2 అడ్రస్కి వచ్చేసేసి 2 అడ్రస్లు రాస్తుంటారు, తెలివైన పర్సన్స్ ఉంటారు. ఒకవేళ ఈ ఇంటికి పోతే, ఈ ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో ఉంటాడు కదా, ఆ ఇంట్లో లేకపోతే ఇంకో ఇంట్లో ఉంటాడు కదా అని 2 అడ్రస్ లో 2-3 రాస్తుంటారు, మేధావులు ఉంటారు అతి తెలివితో. అట్లా 2 అడ్రస్లు రాసినా కానీ ఒకటికి మించి ఎన్ని రాసినా కూడా నిషేధించబడినట్టు కనుక, 2 లేదు 3 లేదు 4 లేదు ఏది ఒకటికి మించి ఏది రాసినా కూడా నిషేధించబడింది. సో ఇలాగ మనకు జనరల్గా 209-209 క్లాజ్ ఉన్నటువంటి అంశాలు ఏ సందర్భాల్లో ఆర్టికల్స్ నిషేధించబడింది, చట్టబద్ధం కానిటివేది, అశ్లీలతకు సంబంధించినటువంటి విషయాల్లోనే కానీ లేకపోతే దేశద్రోహానికి సంబంధించి బెదిరింపు ధోరణిలో ఉన్నటువంటి అభ్యంతరకరమైనటువంటి గుర్తులు ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కానీ, పేలుడు పదార్థాలు, మంటకు సంబంధించి, తర్వాత ప్రమాదకరమైనటువంటి పదార్థాలు, విషపూరితమైన పదార్థాలు ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా నిషేధించినటువంటి, మనకు పదునైన పదార్థాలు కత్తులు కావచ్చు, గుండు పిన్నులు కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి విచ్ ఈజ్ షార్ప్డ్, ఆ పదునైన పదార్థాలు ఏవైనా కూడా పంపించరు, నిషేధించబడినట్టు. లాటరీకి సంబంధించిన టికెట్స్ కానీ, ఆ ప్రతిపాదనలు కానీ, అడ్వర్టైజ్ చేయడం కానీ అన్నీ కూడా నిషేధించినారు. ఈ విషయంలో ఒక ఆప్షన్ ఉంది, ఆథరైజ్గా ఉంటే ఏదైనా సంస్థ, ఆ సంస్థకు సంబంధించి చట్టాలు ఉంటాయండి, పేలుడు పదార్థాలకు సంబంధించి 1824-1908 పేలుడు పదార్థాల చట్టం. తర్వాత ఆథరైజ్ సంబంధించి ఈ సంస్థ పంపించాలంటే ఖచ్చితంగా వాళ్ళ పేరు, చిరునామా కంపల్సరీగా ఉండాలి. తర్వాత ఈ ఆథరైజ్ సంస్థ ఏర్పడినప్పుడు ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పడి ఉంటుందండి, ఆ నోటిఫికేషన్ సంబంధించి డేటు, తర్వాత నెంబరు, ఈ రెండు వేయాలి ఖచ్చితంగా మనకు. తర్వాత ఈ బుక్స్, నిషేధించినటువంటి బుక్స్, న్యూస్ పేపర్స్ పంపించకూడదు, దానికి సంబంధించి ఒక చట్టం కూడా ఉంది. ఆ చట్టం ఏదంటే ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్ యాక్ట్ 1867 చట్టానికి సంబంధించి బంగారం 1,00,000 వరకు వాల్యూ వరకు పంపించవచ్చు. ఒక్కోసారి అడుగుతాడు, కొన్ని షరతులతో కూడి బంగారాన్ని 1,02,000 లేదా 1,05,000 విలువ గల బంగారం పంపించవచ్చు అని చాలా లాజికల్గా అడుగుతారు. మన వాళ్ళు అక్కడే కొంచెం కంగారు పడేసి పెట్టేస్తారు, అది కొన్ని షరతులు చాలా లాజిక్ అప్లికేషన్ వారెంటీలో క్వశ్చన్ అడుగుతాడని, అది మనం ఇన్ డీటెయిల్గా లెసన్ చెప్పుకునేటప్పుడు మొత్తం ఓవరాల్గా ఎలా క్వశ్చన్ అడుగుతాడు, ఏ విధంగా ఆన్సర్ పెట్టాలనేది కూడా మనం అక్కడ డిస్కస్ చేద్దాం అనేసి. తర్వాత వచ్చి 2 అడ్రస్ సైడ్, కొంతమంది మనం చిన్నప్పుడు తెలుసు 2 అడ్రస్ సైడ్ చిన్నగా రాయడము, మొత్తం 2 అడ్రస్ రాసినా కింద ఇంకో అడ్రస్ రాస్తుంటారు, ఈ మూలకు అడ్రస్ రాస్తుంటారు. సో అట్లా 2 అడ్రస్ రాసినప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఎన్ని రాసినా కూడా మొత్తం అవి కూడా నిషేధించబడింది. ఇది మనకు 209 క్లాజ్కు సంబంధించినటువంటి విషయాలు. సో క్లాజ్ మర్చిపోయినా పర్లేదు, ఈ అంశాలు మాత్రం మీరు గుర్తుపెట్టేసేసుకోండి, అసలు ఏ అంశం, ఏ సందర్భంలో మనకు ఆర్టికల్స్ నిషేధానికి గురి అవుతాయని. సో జనరల్, ఇప్పటివరకు చెప్పుకునేది మనకు జనరల్ ప్రొహిబిషన్ అండి, అంటే సాధారణ నిషేధాలు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 210 క్లాజ్ వచ్చేసేసి లోకల్ ప్రొహిబిషన్ అంటే స్థానిక నిషేధాలు, అంటే దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కొన్ని తర్వాత జిల్లాలో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లోనూ కొన్ని పదార్థాలను నిషేధించింటారు. ఆ నిషేధించిన పదార్థాలు మన వాళ్ళు అలౌ చేయరు, అవి కూడా నిషేధించబడిన ఆర్టికల్స్కే వస్తుంది మనకు. దీంట్లో ఏమంటే ఇప్పుడు మనం కొకైన్ తీసుకోవచ్చు, గంజాయి తీసుకోవచ్చు, చరాస్ తీసుకోవచ్చు, ఇలాంటి పదార్థాలను మన వాళ్ళు
ఆలోచన నిషేధ జనరల్ గా నిషేధించబడింది. డ్రగ్స్ కదండి మత్తు పదార్థాలుగా అవి నిషేధించబడి, ఒకవేళ ఆ పదార్థాలను పంపించేటటువంటి పంపించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే, ఒకటి గవర్నమెంట్ ఉంటుందండి, ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫీషియల్కి, రెండు వచ్చేసి మెడికల్ ఆఫీసర్కి ఉంటుంది, మూడు వచ్చేసి రసాయన శాస్త్రవేత్త లేదా డ్రగ్గిస్ట్ లేదా సైంటిస్ట్ ఆయనకు మాత్రమే ఉంటుంది. పంపించేటప్పుడు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, ఖచ్చితంగా దాన్ని పార్సల్ రూపంలోనే పంపించాలి. పంపించినటువంటి వ్యక్తి ఈయన సైంటిస్ట్ కానీ మెడికల్ ఆఫీసర్ కానీ గవర్నమెంట్ కానీ పంపించేటప్పుడు వాళ్ళ పేరు డిజిగ్నేషన్ ఉండాలా, తర్వాత ఆ పంపించే దాంట్లో ఏ వస్తువు అని లిస్ట్ ఉండాలా, తర్వాత ఇంటెంట్ ఖచ్చితంగా ఉండాలా, ఆ ఇంటెంట్లో డేటు మొత్తం మెన్షన్ చేసి ఉండాలా. సో ఇది మనకు స్థానిక నిషేధాలు. ఇంకొంచెం ఎండెత్తుగా ఉంటుందండి దీంట్లో, ఎవరెవరు పంపించచ్చు ఎవరెవరు పంపించకూడదని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా దీంట్లో మెన్షన్ చేసినారు. తర్వాత 211 ఆర్టికల్స్ కానీ హానికరమైనటువంటి ఆర్టికల్స్ వస్తే ఎటువంటి యాక్షన్స్ తీసేసుకోవాలి, పై సంబంధిత అధికారికి పంపించాలా, అది రిటర్న్ టు సెంటర్ పంపించాలా, లేకపోతే ఆర్ఎల్ఓ రిటర్న్ లెటర్ ఆఫీస్ పంపించాలా, తర్వాత నిషేధించబడిన ఆర్టికల్స్ వస్తే ఏం చేయాలి, తర్వాత జ్యుడిషియల్ లాండర్ ఆర్డర్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ వస్తే ఏం చేయాలి, అడ్రస్ ఐడికి సంబంధించినటువంటి ఏమైనా ప్రింటెడ్ కానీ ఇంప్రెస్డ్ కానీ అటాచ్ చేసేసినప్పుడు ఏం చేయాలి అనేది మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఇది ఓవరాల్గా ఏముంటుందని మీకు బ్రీఫ్ డిస్కషన్ ఉంది దీనికి సంబంధించి. సో ఈ క్లాస్ కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయగల మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.